అతి అనర్ధవేతం అని అంటాం మర్చిపోకండి అతి సర్వజవర్జతే అంటాం ఎప్పుడు కూడా అతిగా ఉండడం అనేది చాలా 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 ప్రమాదాలు దారితీస్తుంది నవ్వమన్నాం అనుకోండి నవ్వితే మంచిదే కానీ నవ్వే ప పరిస్థితుల్లో కంటిన్యూస్గా నవ్వుతూ పుడితే ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదో తెలిస్తే తెలియకుండా నవ్వితే ప్రాబ్లం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని చనిపోయారు అనుకోండి ఆ టైంలో నవ్వితే బాగోదు కదండి సందర్భోచితంగా ఉండాలి ఏదైనా సరే అలాగే ఏ విషయంలోన సరే ప్రేమ చూపించినా అతి ప్రేమ అనర్థమే కోపం చూపించినా అతి కోపం అనర్థమే డబ్బు పిచ్చిలే పడినా సరే అతి డబ్బు పిచ్చి అదే అనర్థమే అస్సలు డబ్బుతో సంబంధం లేదని అనుకున్నా సరే అది అదే అది కూడా అనర్థమే ఓవర్గా ఆలోచించి 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 జీవితాన్ని పాటు చేసుకోవడం అది అనర్థమే ఏదైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడం అంతే తప్పించి సమయం సమయానుకూలంగా నీ ప్రవర్తన ఉండాలి అంటే నా ఏది అవసరం ఎమోషను ఆ ఎమోషన్ని మీరు పొందగలిగితే ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే సక్సెస్ అనేది మీ దగ్గరికి వచ్చేస్తుంది ఏ సక్సెస్ రాకపోవడానికి అనవసర బిహేవియర్ వల్ల ఉన్న సక్సెస్ పోవడానికి చాలా తేడా ఉంది చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందిన వార్త ఇందిరాగాంధీని మరణించిందని నవ్వుతూ చెప్తే బాగుంటుందని చెప్పండి ఒకప్పుడు ఒక యాంకర్ ఎలా చెప్పాడని అప్పట్లో కథలు చెప్పుకునేవారు నిజమో కాదు మనకు తెలియదు అది సో ఇప్పుడు అందిన వార్త ఇందిరాగాంధీ మరణించారు నవ్వుతూ చెప్తే ఏం బాగుంటుంది అది యూజువల్గా ఎనీ న్యూస్ రీడర్ నవ్వుతూనే చా మాట్లాడాలి అక్కడ నవ్వు అవసరం సందర్భోచితంగా సందర్భోచితంగా ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు మసాలా ఎప్పుడు పప్పు దినుస వెళ్ళాలి ఎప్పుడు ఆయిల్ ఎప్పుడు పోపీలు అనేది మన అమ్మకి ఎక్స్ట్రాడినరీగా తెలుసు మన నెలల్లో గురుణులందరూ ఇక్కడ ఎక్స్ట్రా తెలుసు అది ముందు వెనకేమవుతుందంటే టేస్ట్ మారిపోతుంది మన జీవితం సాఫీగా సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఏదైనా సరే మనం లిమిట్లో ఉండాలి మన పరిధిలో మనం ఉండాలి ఎవరితో ఎంత ఎక్కువైనా సరే ప్రాబ్లమే తక్కువైనా సరే ప్రాబ్లమే కమ్యూనికేషన్ ఓవర్ కమ్యూనికేషన్ అంటాం అస్సలు లేకపోతే అండర్ కమ్యూనికేషన్ అంటాం ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి ఇంప్రాపర్ కమ్యూనికేషన్ కంటే ఓవర్ కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎంత చెప్తే సరిపోతుంది అనుకోండి ఎంత చెప్పానుకోండి ఎంత బ్రెయిన్లో ఆలోచించి కాంప్లీట్ స్టార్ట్ అయిపోతుంది కన్ఫ్యూజన్ 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 కన్ఫ్యూజన్తో ఫ్యూజ్ కొట్టొస్తుంది సో అతి కోపం అతి ప్రేమ అతి దుఃఖం అతి ఏడుపు అతి డబ్బు సంపాదించడం అతి విపరీతంగా ద్వేషించడం అతిగా ఆలోచించడం ఏదైనా సరే అతి అనర్ధ హేతు సో ఎప్పుడు ఎక్కడ ఉండాలి అలాగే పిల్లల్ని అతిగా ఓ ప్రేమించేయడం అతిగా ఓ విపరీతంగా చదువులో మార్కులు రావాలి మార్కులు రావాలనుకోవడం ఇవన్నీ కూడా సమాజానికి నీకు నీ కుటుంబానికి లాసులు క్రియేట్ చేస్తే తప్పించి మనకు సో ద్వేషం బాగా కుట్టాలి కూడా ఏదైనా సరే అది అతి కూడా కదా కొంచెం కూడా ఉండకూడదు కాబట్టి అందరూ బాగుండాలంటే అతి అనేది ఉండకూడదు అతి చే అతి అనేది చాలా చాలా ముప్పు తెస్తుంది సో అతి అనర్థాలకి కారణం ద్వేషం బాగా కుట్టాలి అన్నీ కూడా రాజకీయాలు కానీ లేదుకుంటే రకరకాల విషయాల్లో ఒకరికొకరు కేసులు పెట్టుకోవడాలు కానీ ఇవన్నీ కూడా అతి వల్ల వచ్చినవే ఆ ముప్పు నుంచి బయటపడాలంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఎక్కడ అలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉంటే సంతోషము పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది జీవితానికి అర్థం ఏంటంటే ఆనందంగా జీవించడమే నమస్తే